ఈ భూమి మీద మనకు కనిపించే అతి చిన్న జీవరాశి అయిన చీమ మనకు ఎన్ని విధాలుగా ఇన్స్పిరేషన్ ఇస్తుందో తెలుసుకుందాం. 14వ శతాబ్దానికి చెందిన మంగోల్ యోధుడు తైమూర్ ఒకసారి శత్రువుల నుండి తప్పించుకొని ఒక పాడుబడిన కోటలో తలదాచుకున్నాడు. అలా పారిపోయి తలదాచుకోవాల్సి వచ్చినందుకు చాలా బాధపడసాగాడు. మనసుని బాధ నుండి మళ్లించడానికి ఎదురుగా ఉన్న గోడ మీద పాకుతున్న చీమను గమనించసాగాడు. తనకంటే ఎక్కువ బరువున్న మొక్కజొన్న గింజను పట్టుకొని గోడపైకి పాకుతుంది. కొంత దూరం పైకి వెళ్ళాక గింజ చీమ పట్టు నుండి జారి కింద పడిపోయింది. చీమ గోడ మీద నుండి కిందికి దిగి ఆ గింజను పట్టుకొని మళ్ళీ గోడ పైకి ఎక్కడం మొదలుపెట్టింది. కొంత పైకి ఎక్కిన తర్వాత మళ్ళీ గింజ కింద పడిపోయింది. చీమ మళ్ళీ గోడ మీద నుంచి కిందికి దిగి ఆ గింజను పట్టుకొని మరోసారి గోడపైకి ఎక్కడం మొదలుపెట్టింది. తైమూర్ చీమ పట్టుదలని గమనిస్తూ మొక్కజొన్న గింజ ఎన్నిసార్లు కింద పడిపోయిందో లెక్కబెట్టాడు. గింజ 69 సార్లు కింద పడింది. చీమ పట్టు వదలకుండా ప్రయత్నించి 70వసారి మొక్కజొన్న గింజతో సహా గోడను ఎక్కగలిగింది. విజయం సాధించే వరకు పట్టు వదలని చీమను గమనించిన తైమూర్ తాత్కాలిక ఓటములు ఎన్ని ఎదురైనా అంతిమ విజయం సాధించే వరకు పట్టు వదలకుండా ప్రయత్నించాలని నిర్ణయించుకున్నాడు. ఇంటిలో గోడ మీద చీమలు వరుసగా ఒకదాని వెంట మరొకటి ఎంత పొందికగా వెళుతుంటాయో చూసారా? ఒకదానిని దాటి ముందుకు వెళ్ళాలని మరో చీమ ప్రయత్నం చేయదు. తాను వెళుతున్న వరుసను దాటి పక్కకు వెళ్ళవు. అది క్రమశిక్షణ అంటే. చీమలు ప్రదర్శించే అటువంటి లేన్ డిసిప్లిన్ మనం ప్రదర్శించాల్సిన అవసరం మన రోడ్ల మీద కనిపించే ట్రాఫిక్ గుర్తు చేస్తుంది. అంతేకాదు ఐకమత్యం అన్నా చీమలే గుర్తుకు వస్తాయి. ఆహారపు పదార్థం బరువుగా ఉంటే చీమలన్నీ సమిష్టిగా మోసుకుంటూ వెళ్ళటం గమనించే ఉంటారు. అందులో కూడా ఆ బరువు బాధ్యత పంచుకోవటంలో ఎంతో క్రమశిక్షణ చీమలది. తమ పరిమితులను తెలుసుకుని ప్రవర్తించే చీమలను చూస్తే ముచ్చటేస్తూ ఉంటుంది. లక్ష్య సాధనలో తాత్కాలిక ఓటములు ఎన్ని ఎదురైనా అంతిమ విజయం సాధించే వరకు నిరాశ చెందకుండా పట్టు వదలకుండా ప్రయత్నించాలనే విజయ సూత్రాన్ని చీమ నుండి మనం నేర్చుకోవచ్చు. లక్ష్యం పెద్దదని, కష్టసాధ్యమైనదని భయపడి ప్రయత్నం చేయడం మానేయకుండా సాధించగలమనే పాజిటివ్ దృక్పథంతో ఒక ప్రణాళిక ప్రకారం ప్రయత్నిస్తే ఎటువంటి లక్ష్యాన్నైనా సాధించగలము, గొప్ప విజయాలు సాధించగలము అనే విజయ సూత్రాన్ని మనం చీమ నుండి నేర్చుకోవచ్చు. ఐకమత్యం మరియు క్రమశిక్షణ అంటే ముందుగా చీమలే గుర్తొస్తాయి. ఒక పుట్టలో 80 లక్షల చీమలు కలిసి నివసిస్తాయి. అన్ని లక్షల చీమలు బాధ్యతలను విభజించుకొని వేటి పనులు అవే చేసుకోవడంలో చక్కటి క్రమశిక్షణ పాటిస్తాయి. చీమలు తిండి మోసుకెళ్లడం గమనిస్తే చీమలు వాటికంటే సైజులో పెద్దగా ఉన్న ఎక్కువ బరువు ఉన్న గింజలను కూడా మోసుకు వెళ్తాయని గుర్తించవచ్చు. అమ్మో, ఈ గింజ నాకంటే చాలా పెద్దది, ఎక్కువ బరువుగా ఉంటుంది, నేను మోయలేనేమో అని చీమ అనుకుంటే ఆ గింజను మోసుకెళ్లే ప్రయత్నమే చేయదు. కానీ చీమ తన ముందు ఉన్న లక్ష్యం సైజు చూసి భయపడదు. మోయగలననే నమ్మకంతో పాజిటివ్ దృక్పథంతో ప్రయత్నిస్తుంది. అందుకే చీమలు వాటి బరువు కంటే 20 రెట్లు ఎక్కువ బరువును మోయగలుగుతాయి. అది 50 కిలోల బరువు ఉన్న మనిషి 1000 కిలోల బరువును మోయడానికి సమానం. మీ ముందున్న కర్తవ్యం కంటే, మీరు సాధించవలసిన లక్ష్యం కంటే మీలో ఉన్న శక్తి సామర్థ్యాలే గొప్పవని తెలుసుకోండి. చీమల నుండి మనం నేర్చుకోవాల్సిన మరో ముఖ్య పాఠం పొదుపు మరియు ఆర్థిక క్రమశిక్షణ. చీమలు ఒక్కొక్క గింజ చొప్పున సేకరించి దాచి భవిష్యత్తులో అవసరాలకు సరిపడంత ఆహారాన్ని నిల్వ చేస్తాయి. ఒక్కొక్క బియ్యపు గింజ కలిస్తేనే బస్తా బియ్యం అవుతాయి. ఒక్కొక్క నీటి బొట్టు కలిస్తేనే బిందెడు నీళ్ళు అవుతాయి. ఒక్కొక్క రూపాయి కలిస్తేనే 1 కోటి రూపాయలు అవుతుంది. లాటరీ తగిలితే తప్ప ఒకేసారి 1 కోటి రూపాయలు ఎవరికీ లభించవు. చీమలు ఒక్కొక్క గింజ నిల్వ చేసినట్లు మనం కూడా ఒక్కొక్క రూపాయి పొదుపు చేస్తే అవి కొన్నాళ్లకు 100లు, 1000లు, 1000లు, 1000కోట్లు అవుతాయి అనే పాఠం మనం చీమల నుండి నేర్చుకోవచ్చు.